హలో ఎవ్రీవన్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గౌత్మి నరేష్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా ఆఫ్టర్నూన్ వర్క్స్ అన్నీ షేర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో నేను ఏమేమి వర్క్స్ చేసుకుంటాను, ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి వర్క్స్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనేది ఈ వీడియో. ఈరోజు నేను చేసిన ఆఫ్టర్నూన్ వర్క్స్లో ఫస్ట్ వన్ వెజిటేబుల్స్ని ఆర్గనైజ్ చేసుకోవడము. అంటే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు మోస్ట్లీ నైట్ టైం తెచ్చుకుంటాం, అప్పుడు వాటిని సర్ది అంతా చేయడం కష్టం అని చెప్పి వాటిని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వాటిని తీసి సపరేట్ చేసుకొని తడి అదేదైనా ఉంటే ఆరేంత వరకు అలానే బయట పెట్టి తర్వాత నీట్గా స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని నీట్గా సపరేట్ చేసి ఆ తడి ఎక్కువగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, అండ్ వాళ్ళు కూడా వాటర్ చల్లుతారు కదా, దానివల్ల తడి ఎక్కువగా ఉంది, మళ్ళీ పాడైపోతాయని అవంతా ఆరేంత వరకు ఇలా సపరేట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇంక వారిన తర్వాత మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ హెన్నా పెట్టుకున్నామని ముందు రోజు నైట్ హెన్నా కలిపి పెట్టాను అనమాట. నేను టీ డికాషన్ ఉంటుంది కదా, దాన్ని కాంచుకొని అది బాగా చల్లారిన తర్వాత దాంట్లో హెన్నా పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను. హెన్నా ఎప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది జుట్టుకి, అండ్ సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ పెట్టుకునే ముందు నేను మామూలుగా ఎగ్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను, కాకపోతే ఇక్కడ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇంకా ఎగ్ వేసానంటే కొంచెం వాటరీగా అయిపోతుంది, మళ్ళీ ఫేస్ పైన అంతా కారుతుంది ఎందుకులే అని ఆ రోజు మాత్రం అవాయిడ్ చేశాను. జనరల్గా అయితే కంపల్సరీగా ఎగ్ వేసి కలుపుకొనే పెట్టుకుంటాను. ఎవరైనా హెన్నా పెట్టుకునే వాళ్ళంటే ఒకసారి ఎగ్ వేసి ట్రై చేసి, బాగుంటుంది, మంచి సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది హెయిర్. అండ్ ఎగ్ వల్ల హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెన్నా పెట్టుకునే ముందు ఖచ్చితంగా డీటాంగిల్ చేసుకోవాలి హెయిర్, అంటే చిక్ అంతా ఉంటే సరిగా అప్లై అవ్వదు హెన్నా. ఖచ్చితంగా చిక్ మొత్తం తీసుకొని తర్వాత వీలైతే స్ప్లిట్ హెయిర్ కూడా కట్ చేసుకోండి. నేను ఎప్పుడు హెన్నా పెట్టుకునేటప్పుడు లైట్గా స్ప్లిట్ హెయిర్ ఏదైనా ఉంటే అది మొత్తం కట్ చేసి తర్వాత హెన్నా అప్లై చేసుకుంటాను. అండ్ స్ప్లిట్ హెయిర్ కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, పార్లర్ కన్నా మనం ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు. ఆ పార్లర్కి వెళ్తే ఎలాగో 900 తీసుకుంటాడు, దానికన్నా తిరుపతిలో అయితే మోస్ట్లీ 900 to 1000 అలా ఛార్జ్ చేస్తారు. జస్ట్ ఆ స్ప్లిట్ హెయిర్ కట్ చేసి షాంపూ చేసినందుకు 1000 రూపీస్ తీసుకుంటారనమాట మినిమం. అంటే దానికన్నా మనము ఇంట్లోనే ఆ స్ప్లిట్ హెయిర్ అంతా కట్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని ఇట్లా బాగా రౌండ్ చేసిన తర్వాత, వీడియోలో చూపిస్తుంది కదా, అలా రౌండ్ చేసుకొని కొంచెం లూజ్ వదిలితే ఆ జుట్టు అంతా స్ప్లిట్ హెయిర్ అంతా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని నీట్గా కట్ చేసుకుంటే చాలు. కింద కూడా మోస్ట్లీ కింద ఎక్కువ స్ప్లిట్ హెయిర్ ఉంటుంది కదా, కాబట్టి కింద ఎక్కువగా కట్ చేసుకొని పైన లైట్ లైట్గా అక్కడక్కడ ఉన్నది అలా రౌండ్ చుట్టడం వల్ల అది పక్కకు వస్తుంది, అప్పుడు కట్ చేసుకోవచ్చు అన్నమాట. స్ప్లిట్ హెయిర్ అంతా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఆయిల్తో ఒకసారి ఫేస్ మొత్తం లైట్గా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. మోస్ట్లీ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఒకేసారి తీసుకుంటే మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. అండ్ ఎందుకు ఇది ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే అది ఏదైనా హెన్నా మన ఫేస్ పైన అలా పడినప్పుడు రెడ్గా అవ్వకుండా ఉంటుందని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆయిల్తో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ బాగా షైనీగా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ బై ప్రొఫెషనల్స్, నేను నాకు తెలిసినట్టు ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఇది నా వేలో నేను చేసుకునే మసాజ్ అనమాట. ఫేస్కి నైట్ ఇలా అప్పుడప్పుడు మసాజ్ చేసుకొని పడుకుంటే ఫేస్ బాగా గ్లోగా ఉంటుంది. సో ట్రై చేయండి. ఓన్లీ కోకోనట్ ఆయిలే కాదు, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, బేబీ ఆయిల్ యూస్ చేయొచ్చు, కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆయిల్ ఇలా మసాజ్ చేసుకుంటే ఫేస్కి. నేను మోస్ట్లీ హెన్నా ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టుకుంటాను, ఎందుకంటే సైనస్ ఉంది, సైనస్ ఉన్నవాళ్ళు, కోల్డ్ ఉన్నవాళ్ళు హెన్నాని మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయడం కన్నా ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే ఈ కోల్డ్ రాకుండా ఉంటుంది. సైనస్ వాళ్ళకి మెయిన్గా సైనస్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఎక్కువసేపు కూడా పెట్టుకోలేము, ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, ఎందుకంటే పొద్దున హడావిడిగా ఉంటాం కదా, పిల్లలు పనులు ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మోస్ట్ నేను ఆఫ్టర్నూనే పెట్టుకుంటాను. సో ఇలా స్ప్లిట్ హెయిర్ అంతా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ హెన్నా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని దానికి బాగా హెన్నా అప్లై చేసుకొని రౌండ్ చుట్టుకోవాలి. అలాగే లేయర్స్ లేయర్స్గా కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ హెన్నా అప్లై చేసుకుంటూ దాన్ని రౌండ్ చుట్టుకుంటూ ఉండాలి. ఇంతే, హెన్నా అప్లై చేసుకోవడం ఈజీ. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఎవరైనా సెల్ఫ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకరు అంటే ఒకరు దానికోసం ఉండి మనకు పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటి నుంచి నాకు బాగా లాంగ్ హెయిర్ ఉండేది, ఎప్పుడు మా అమ్మ అసలు జుట్టు కట్ చేసేదే కాదు, కొంచెం అది ఎప్పుడైనా కట్ చేయమంటే జస్ట్ కొంచెం కట్ చేసి చాలే అని చెప్పేది, అసలు కట్ చేసేవాళ్ళే కాదు.
బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ పిల్లలతో ఈ పొడుగు పొడుగు జుట్లు మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు హెయిర్ అంతగా పెంచుకొని మోస్ట్లీ షార్ట్గానే పెట్టుకుంటాను. అండ్ అందులో మా అమ్మ ఖచ్చితంగా వీక్లీ వన్స్ మెంతులు పెట్టేది అనమాట. మెంతులు నానబెట్టి వాటిని రుబ్బి దాంట్లో కొంచెం మందారం మొక్కలు వేసి రుబ్బి ఆ హెయిర్ ప్యాక్ లాగా చేసి దాన్ని హెయిర్కి అప్లై చేసేది వీక్లీ వన్స్ కంపల్సరీగా పెడతా అనింది. అండ్ దీంతోపాటు స్కిన్ కేర్ కూడా తీసుకునే వాళ్ళం. అదే అలాగే అలవాటు అయిపోయింది నాకు. ఎప్పుడైనా హెయిర్ కేర్ తీసుకుంటే దాంతోపాటు స్కిన్ కేర్ కూడా తీసుకోవడం అది ఒక రొటీన్ లాగా అయిపోయింది. ఇంకా హాస్టల్కి వచ్చినాక మనకు అంత ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి నెక్స్ట్ ఇలా హెన్నా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. ఇది ఈ హెన్నా ఒకటే కదా హాస్టల్లో పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళం. ఏదైనా కొత్త హెయిర్ ప్యాక్స్ ఏమైనా పేపర్లు అలా వస్తే వాటిని చూసి ట్రై చేసేది. అప్పుడు యూట్యూబ్ అంతా ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు కదా, ఎక్కువ పేపర్ న్యూస్ పేపర్స్ ఎక్కువ చూసేవాళ్ళు కాబట్టి న్యూస్ పేపర్లు ఏదైనా కొత్త హెయిర్ ప్యాక్ వస్తే అవన్నీ ట్రై చేసేవాళ్ళం నేను మా ఫ్రెండ్. ఇది కాకుండా నేను మా ఫ్రెండ్ రెగ్యులర్గా ఒక హెయిర్ ప్యాక్ వేసుకునే వాళ్ళము. అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. దానివల్ల కూడా హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఎగ్ యూస్ చేస్తామన్నమాట. ఆ ఎగ్ స్మెల్ ఆ ఒక్కరోజు మాత్రం మనం భరించాలి. వాష్రూమ్ మొత్తం కూడా అదే స్మెల్ వస్తుంది. అదే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ స్మెల్ ఒక్కటి లేకుంటే ఆ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టుకు మాత్రం మంచిగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ చిక్కు పడ్డం కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా నేను హెయిర్ కట్ అప్లై చేసుకున్నప్పుడు ఆ వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇలా జుట్టు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఎక్కడైనా మిస్ చేసి ఉంటాం కదా, ఇక్కడ నాకు అది కాకుండా కెమెరా సరిగ్గా కనిపించట్లేదు అంటే ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదు. సో తర్వాత అప్లై చేసుకున్నాను అనమాట. ఎక్కడైనా మిస్ చేసి ఉంటాం కదా హెడ్ పైన, అవంతా ఒకసారి నీట్గా చూసుకొని అంతా నీట్గా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అలానే వదిలేసేయాలి. 1 అవర్ వదిలేసిన తర్వాత 1 అవర్కి అది బాగా ఆరిపోతుంది, జుట్టుకు కూడా బాగా పడుతుంది అనమాట. 1 అవర్ తర్వాత మళ్ళీ మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. సో ఈలోపు నేను ఇంట్లో కొన్ని పనులు ఉండి అవన్నీ చేసుకున్నాను అనమాట ఆ 1 అవర్ గ్యాప్లో. అవి ఏంటంటే ఇంతకుముందు మనం కూరగాయలన్నీ ఆరబెట్టాను కదా, సో అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకునేసాను. మోస్ట్లీ నేను ఇట్లా కవర్సే ఎక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే ఇవి డిమార్ట్లో మనకి సర్కిల్కి వచ్చింటాయి కదా, ఆ కవర్స్ అవి ఎక్కువ రీయూస్ చేస్తాను. ఆ బాక్స్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అంత స్పేస్ సరిపోదని అది మీ కవర్స్లో పెడితే ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు, మనం తొందరగా పాడవు. అంటే బాక్సుల్లో వీటిలో అన్న పాడవుతాయి కానీ దీంట్లో మాత్రం తొందరగా పాడవు అనమాట. అండ్ నేను వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో సాంగ్స్ ప్లే చేస్తాము. సాంగ్స్ ఎక్కువ నిద్ర లేచిన వెంటనే మేము ఫస్ట్ చేసే పని స్పీకర్లో సాంగ్స్ పెట్టడం, తర్వాత ఏదైనా పని స్టార్ట్ చేస్తే మా చుట్టుపక్కల అందరూ భక్తి భావనలో ఉంటారంటే ఇక్కడ పక్కనే టెంపుల్ మీద అందరూ 4K లేచి భక్తి పాటలన్నీ పెట్టింటారనమాట. మా ఇంట్లో మాత్రమే ఈ మా సాంగ్లు ఐటమ్ సాంగ్లు వాటితోనే డే స్టార్ట్ చేస్తాం మేము. అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది చేసే పని. ఈ సాంగ్స్ వింటూ చేయడం వల్ల ఇంకొంచెం తొందరగా చేయొచ్చు అనమాట. అండ్ ఏదైనా కొత్త సాంగ్ రిలీజ్ చేస్తే మేము ఆ రోజు మొత్తం ఆ సాంగే వింటాం, అయినా మాకు బోర్ కొట్టలేదు అంటే అప్పుడు దాన్ని మా డైలీ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాం అనమాట. నేను పిల్లలు రోజంతా ఏదో ఒక సాంగ్స్ వీడియో సాంగ్స్ చూస్తాము, సాంగ్స్ వింటూ ఉంటాం కానీ మా ఆయన ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మేము ముగ్గురం ఇల్లంతా గోలగోలు చేసుకుంటూ ఆ సాంగ్స్ వినుకుంటూ రచ్చరచ్చ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్స్లోకి వస్తే నేను ఆఫ్టర్నూన్ టైం ఇలా కూరలు ఏమైనా వల్చుకోవాలన్నా కూరగాయలు ఏమైనా కట్ చేసుకోవాలన్నా ఆఫ్టర్నూన్ టైమ్స్లో చేసి పెట్టుకుంటాను. అప్పుడు మార్నింగ్ మనం వంట చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది కదా, అందుకని ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు నిద్రపోయినప్పుడు ఇంకా బోర్ కొడుతుంది, వాళ్ళు ఉంటేనే మనకి ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా వాళ్ళు నిద్రపోతే మనం ఫ్రీ టైమే కాబట్టి ఆ టైంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటే పొద్దున వంట తొందరగా ఈజీగా అయిపోతుంది. కొత్తిమీర ఒలుచుకునేటప్పుడు ఆకులు సపరేట్గా లాస్ట్లో కాళ్ళు ఉంటాయి కదా అవి సపరేట్గా పెట్టుకుంటే తొందరగా పాడవుద్ది అనమాట. సో ఇవన్నీ చేసుకోవడానికి నాకు 1/2 అవర్ అయింది. ఆ లోపల హెన్న కొంచెం మారింది అనమాట. ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు బట్ సైనస్ ఉంది కదా కొంచెం భయం వేస్తుంది, అది కాకుండా ఈ మధ్య నాకు హెవీ అయిపోయింది. సో 1/2 అవర్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా బాత్కి వెళ్ళేటప్పుడు స్కిన్ కేర్ కూడా తీసుకుంటానని చెప్పాను కదా, దాంట్లో ఏం లేదు శనగపిండి వేసుకొని దాంట్లో పసుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నామంటే 1/2 స్పూన్ పసుపు అలా వేసుకోవాలి. ఇది పసుపు అంటే నార్మల్గా దొరుకుతుంది కదా గోపురం పసుపు అని ఫేస్కి యూస్ చేసేది, అది యూస్ చేసుకోవాలి. దాన్ని వేసుకొని రోస్ వాటర్ వేసుకోవాలి. అండ్ కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె వేసుకుంటే ఏంటంటే మాయిశ్చరైజర్ లాగుంటుంది, మళ్ళీ మనం మాయిశ్చరైజర్ యూస్ చేయని అవసరం లేదు. అండ్ నేను ఏం చేశానంటే స్నానానికి వెళ్ళే ముందే కొబ్బరి నూనె అప్లై చేసుకున్నాను, అందుకే ఇక్కడ యాడ్ చేసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు పూసుకోకపోతే కానీ అప్లై చేసుకోకపోతే మనం దీంట్లో 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాత్కి సోప్ యూస్ చేయకుని ఇన్స్టెడ్ ఆఫ్ సోప్ మనము దీన్నే స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫేస్కి అండ్ బాడీకి రెండింటికి ఇదే యూస్ చేయొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది.
స్కిన్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ చాలామందికి డెలివరీ తర్వాత ఫేస్ పైన అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ పోతుంది అనమాట. బట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండదు, కొన్ని వీక్స్ యూస్ చేస్తేనే మీకు ఆ రిజల్ట్. నాకు కూడా డెలివరీ తర్వాత బాగా ఫేస్ పైన అంతా పిగ్మెంటేషన్ వచ్చేసింది. సో ఇది యూస్ చేయడం వల్ల యాక్చువల్గా అయితే క్రీమ్స్ అవి యూస్ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే మనం రెగ్యులర్గా యూస్ చేసేది ఇదే కాబట్టి దీన్ని యూస్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను ఇదే యూస్ చేస్తాను. నాకు తెలిసి సమ్ 8th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి నేను ఇదే యూస్ చేస్తాను. కాకపోతే అప్పుడు రోజ్ వాటర్ యూస్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను అనమాట. అంతే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేవాళ్ళం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హోమ్ అసలు శనగపిండి వల్ల ఎన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పలేమన్నమాట. నెక్స్ట్ బాత్ అయిపోయింది. బాత్ అయిపోయిన తర్వాత అప్పటికి నాకు ఒక 4 అలా అయింది టైం. ఇంకా మంచిగా టీ పెట్టుకొని తాగుతున్నాను. యాక్చువల్లీ వీడియో తీసే ముందు రోజు బయట వెళ్ళినాము, నెయిల్ పాలిష్ చేసిన మూనుకు తెలియదు, సో అదే సర్ప్రైజ్ అని చూపిస్తాను. వాడికి నెయిల్ పాలిష్ అంటే పిచ్చి, రోజు అవి ఓపెన్ చేసి రోజు ఒకసారైనా పెట్టుకుంటాడు, వాటిని క్లీన్ చేస్తూ ఉంటాడు. వాడు పెట్టుకోవడమే కాకుండా నాకు కూడా తెచ్చి పెడతా ఉంటాడు. అండ్ దాని తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేశాను. అంటే ఇంట్లో దోసపిండి ఉంటుంది కదా, ఇంట్లో చేసుకునే దోసపిండిలోని ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం దోశల సోడ వేసి అది బాగా కలుపుకొని దాంతో ఇంకా బోండాలు వేసుకోవడం అనమాట. బాగుంటుంది పిల్లలకి కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, అదే పెద్దవాళ్ళు అయితే కానీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ బోండాలు తింటారు. అండ్ బోండాలు అంటే నచ్చని వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట. ఈ బియ్యపిండి బోండాలు చాలామందికి ఇష్టం, చాలా బాగుంటాయి. అది కాకుండా ఎలాగో మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, దోసపిండితోనే కాబట్టి చేసుకునేది ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టాను. సో ఇలా నేను రోజులో ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏవేవి చేసుకోవాలి అలాంటివి ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను. మోస్ట్లీ ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవడము, ఏదైనా డస్టింగ్ వర్క్ ఉంటే అది, లేకపోతే బట్టలు ఏమన్నా పిచ్చి పిచ్చిగా తీసేస్తాం కదా హడావిల్లో ఉన్నప్పుడు, అలా వంటివన్నీ ఒక ఆర్గనైజ్గా చేసుకోవడము. ఇంకా ఏమైనా చెట్లకి అలాంటివి ఏమైనా నాటుకునేది అండ్ వాటికి ఏమైనా క్లీన్ చేసేవి ఉంటాయి కదా, అలాంటి వర్క్స్ అన్నీ మోస్ట్లీ ఆఫ్టర్నూనే చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అండ్ నిద్ర రాకుండా ఉంటుంది. మెయిన్గా ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర వస్తుంది కదా బాగా, పిల్లలు నిద్రపోతే ఇంక ఇల్లంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. అంత సైలెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇది నా ఆఫ్టర్నూన్ వర్క్స్. అండ్ నేను బోండాలు వచ్చి ఇలా స్పూన్తో వేస్తే ఈజీగా ఉంటుంది, చేతితో వేయడం కానీ స్పూన్తో వేయడం చాలా ఈజీ. ట్రై చేయండి ఎవరైనా బోండాలు చేసేవాళ్ళు, స్పూన్తో వేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది, ప్లస్ కరెక్ట్ సైజ్లో వస్తాయన్నమాట. అండ్ ఈ బోండాలు చిన్నగడి చాలా ఇష్టం, ఎన్ని పెట్టినా తింటా ఉంటాడు. బోండాలు అయితే రోజు తింటాడు. అండ్ ఇదే పిండితో నేను ఇడ్లీ చేస్తే మాత్రం తిండి, కానీ ఇదే పిండితో బోండాలు వేస్తే మాత్రం బాగా తింటాడు వాడు. సో దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు డూ మై ఆఫ్టర్నూన్ వర్క్స్. సో హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాని పక్కన ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కంపల్సరీగా క్లిక్ చేయాలి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే నోటిఫికేషన్ రాదు, నా వీడియో అనేది మీకు చూపించదు అనమాట. సో నా వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.